మంచిగా మాతోటి సాధ్యమైనంత ప్రచారం చేసినాము. నిన్న రిజల్ట్స్ వచ్చింది, కానీ ఆ రిజల్ట్స్ కూడా మేము పెద్ద నిరాశ ఏం పడతలేము. గెలిస్తే ఇంకా పటాకులు కాల్చుతుంటే కానీ గెలవకున్నా కూడా అది మా గెలిపే అని అనుకుంటుంటేమి. దీంట్లో ప్రచారంలో టీఆర్ఎస్ అప్పో అప్పో కానీ వాళ్ళు ప్రచారం మంచిగా చేసిండ్రు, దుష్ప్రచారం మంచిగా చేసిండ్రు, వాళ్ళ క్యాంపెయిన్ విధానం మంచిగానే ఉండే, ఇంకోటి సింగిల్ పాయింట్ ఆఫ్ కమాండ్ వాళ్ళకుండే, వాళ్ళు ఎన్నో విధానంగా వాళ్ళ క్యాంపెయిన్ డెఫినెట్లీ మాదానికంటే ఎక్కువ ఉండే. కానీ విచిత్రం ఏంటంటే, నేను ప్రత్యేకంగా మున్పు గ్రామాలు ఉన్నాయి అంటే ఆడ శివన్నగూడెం రిజర్వర్ వల్ల ఎంతోమంది భూములు పోతున్నాయి, ఊర్లు మునిగిపోతున్నాయి, వాళ్ళ భూములు కాదు ఇండ్లు మునిగిపోతున్నాయి, జీవనాధారాలు పోతున్నాయి, వాళ్ళ జీవితాలు నాశనమవుతున్నాయి. అక్కడ మేము 5 వారాల కింద పోతే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఒక్క ఓటు కూడా వడదు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. 5 వారాల కింద ఇక్కడ ఒక్క ఓటు కూడా వడదు సార్ అని వాళ్ళ ఆ మున్పు గ్రామాలు చెప్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళ ప్రచారం విధానం వల్ల అక్కడ కూడా టీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. అంటే ప్రేమతోటేసిండ్రా, లేకుంటే ఊరిచ్చిండ్రా, భయపెట్టిచ్చిండ్రా? నిజంగానే అటువంటి దిగజారైన రాజకీయాలంటే పాపం ఆల్రెడీ వాళ్ళు ఊరు మునిగిపోయింది, వాళ్ళ ఇండ్లు మునిగిపోతున్నాయి, వాళ్ళ భూములు లేవు, అటువంటి జాలకు పోయి మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక్కొక్కరికి ఫోన్ చేసి భయపెట్టిస్తుండ్రు. బిడ్డ, ఇక్కడ మాకు మెజారిటీ రాకుంటే మీకు వచ్చే 4 లక్షలు కూడా రాదు, మీ వచ్చే ప్లాట్ కూడా రాదు అని భయప్రాంతాలు పెట్టిండ్రు. కానీ తప్పో ఎప్పో కానీ వాళ్ళకి పనిచేసింది అది. కానీ వేరే చూస్తే వాళ్ళ దుష్ప్రచారము అది కూడా సక్సెస్ఫుల్ ఉండే. ఏది 18,000 కోట్లు వచ్చినాయంట రాజగోపాల్ రెడ్డి గారికి, 5% జిఎస్టీ పెట్టి 15 సార్ల జీవితాలు నాశనం చేస్తుందంట, రైతుల జీవితాలు నాశనం చేస్తామంట మోటార్లకు మీటర్ పెట్టి, పెట్రోల్ డీజిల్ మా వల్ల పెరిగిందంట. తర్వాత తెలుసు పెట్రోల్ డీజిల్ అన్నిట్లెక్కువ ఇక్కడనే ఉన్నది, జిఎస్టీ 5% 2.5% ఆయనకే వస్తున్నది, కేసీఆర్కే వస్తున్నది. ఆ జిఎస్టీ పెట్టి 2 ఏళ్ళైంది ఇప్పుడు మొత్తుకుంటున్నారు. ఇవన్నీ కూడా దుష్ప్రచారము. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా, ఇవన్నీ తప్పో ఒప్పో కానీ అవి డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అయినాయి వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్లా, ఎలక్షన్ క్యాంపెయిన్లా. అదే కాక వాళ్ళు సక్సెస్ఫుల్లీ ఎన్నో కాళేశ్వరం ఇష్యూ దాపెట్టించు, రియల్ ఎస్టేట్ స్కామ్లు, ఈ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ దాపెట్టించు. కానీ అయినా కూడా వాళ్ళ 103 ఎమ్మెల్యేలు, 16 మంత్రులు, ఉన్న ఎమ్మెల్సీలందరూ, అంటే అందరూ అంటే ఒకరు లేరా ఎమ్మెల్సీలలా, కవిత గారిని దాపెట్టిండ్రు. కానీ తక్కిన ఎమ్మెల్సీలందరూ చేసినా కూడా వాళ్ళు కేవలము 4.5% ఓట్తోటి గెలిచిండ్రు. మా గెలుపు ఎందుకంటున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో, అది వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేదు అని ఓ ప్రచారం జరుగుతున్నది. ఉన్నా ఏదో పట్టణాలలో, పెద్ద గ్రామాలలో, టౌన్స్లలో ఉన్నది. కానీ ఇది నిరూపించింది ఏంటంటే, చిన్న గ్రామీణ ప్రాంతంలో కూడా మన బీజేపీ పార్టీ పైలాంచింది. అదే కాక నల్గొండ గడ్డ ఏదైతే జిల్లా వీక్ ఉన్నదో, బలహీనంగా ఉందో బీజేపీకి, అక్కడ కూడా మేమందరం కలిసి బీజేపీ జెండా పాతినాము, అది గట్టిగా ఉంది. అంతకంటే ఎక్కువ అక్కడ ఆర్గనైజేషన్ ప్రతి గ్రామాలలో మండల్ ఇన్ఛార్జ్లు మేమందరం కలిసి ప్రతి గ్రామానికి పోయినాము. ఇంకోటి ఏంటంటే, మేము గెలిచినా కూడా దాన్ని ఆల్రెడీ ఎండబెట్టిన ప్రాంతము ఒక నిధులు ఇవ్వలేదు 4 ఏళ్ళు. ఇప్పుడు గిట్ట మేము గెలిస్తే నిజంగానే వాళ్ళని పీడిస్తుండే, కనీసం ఇప్పుడన్నీ ఇంకో ఏడాది ఉండి ఆ డెవలప్మెంట్ అనే చేయండి. ఇప్పుడు ఎంతోమంది మంత్రులు పోయినరు ప్రచారం చేసినరు, ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చామకూర మల్ల, తలసాని శ్రీనివాస్, అక్కడంతా కూడా బీజేపీ గెలిచిన టీఆర్ఎస్ ఓడిపోయినరు. అంటే వాళ్ళ లీడర్ల వల్ల గెలవలేదు వాళ్ళు, ఇంకేదో కారణం వల్ల గెలిచిండ్రు. ఆ కారణాలు మీ అందరికి తెలుసు, దేని వల్ల గెలిచిండ్రు అని. వాళ్ళ లీడర్షిప్ వల్ల గెలవలేదు, ఇంకో వేరే కారణాల వల్ల గెలిచిండ్రు. కానీ ఇక్కడ
బరాల్ వాళ్ళు గెలిచింది కానీ ఇప్పుడు గెలిచినందుకన్నా కనీసం నెక్స్ట్ ఇయర్ వరకు అభివృద్ధి కార్యక్రమం చేయండి. ఎందుకంటే 4-5 ఏళ్ళలో ఏం చేయలేదు. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు. 8 ఏళ్ళల్లో మొత్తం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ 2.5 కోట్లు ఇచ్చిండ్రు మొత్తం మున్గోడు నియోజకవర్గానికి. కానీ అదే సిర్సిలాకు 65 కోట్లు ఇచ్చిండ్రు, గజ్వేల్కు 650 కోట్లు ఇచ్చిండ్రు, సిద్దిపేటకు 718 కోట్లు ఇచ్చిండ్రు. అక్కడ 700 ఇయ్యంగా ఇక్కడ 2.5 కోట్లు ఇచ్చిండ్రు. అంటే ఇది నిజంగానే ఇది తెలంగాణ ఉందా ఏమన్నా, ఇది దీన్ని మొత్తము మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడన్నా కనీసం యాదికొచ్చింది ఎలక్షన్స్ తర్వాత, వచ్చే 1 ఇయర్లో కనీసం 100-200 కోట్లు విడుదల చేయండి. 700 చేయకున్నా కూడా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. మీరు పువ్వాడ అజయ్ గారు ఒక మంత్రి ఉండి తనున్న గ్రామం కోర్టికల్ అక్కడ బస్ లేకుంటే బస్ ఇచ్చిండు, చాలా మంచిది రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల. కానీ అక్కడ దాని పక్కకే ఒక హ్యామ్లెట్ ఉంది 80 గ్రామాలలో, ఇప్పుడు కూడా మిషన్ బెగిరేత వస్తలేదు. 15 రోజుల్లో ఆ పైప్ లైన్ తెచ్చి తీసుకొస్తా అన్నాడు, అది ఇస్తే చాలా మంచిది. ఇవి మర్చిపోకండి. లెంకలపల్లిలా మిషన్ బగిరేత పని చేయకుంటే ఆరో ప్లాంట్ పెట్టిండ్రు, అంటే పనిచేస్తుంది కానీ సరిపోని నీళ్ళు లేవు, సరిపోని నీళ్ళు తీసుకురాండి. లెంక అంటే సీఎం దత్తక తీసుకున్నారు, సీఎం ఇన్ఛార్జ్ విలేజ్ కదా, అక్కడ ఇంకా బ్రిడ్జ్ చేస్తుడు మొదలుపెట్టి 2 పైపులు తీసుకొచ్చి చేసింది కానీ ఇప్పుడు కనీసం ఆ బ్రిడ్జ్ చేయండి. కానీ లెంకలపల్లి ఇంకో హామీ ఇచ్చిండ్రు మీ మంత్రులందరూ కలిసి, ఏంటంటే లెంకలపల్లిలా ప్రతి దళిత కుటుంబానికి మేము ఎన్రోల్ చేసి ప్రతి దళిత కుటుంబానికి మేము 10 లక్షలు ఇస్తామని ఊరిచ్చి ఓట్లు వేసుకున్నారు, అవి ఇచ్చేసండ్రి. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఈ చెర్లగూడెంలో కూడా ఇండ్లు ఇస్తామన్నారు, మున్పు గ్రామాల ఇండ్లు ఇవ్వండి. ఇవన్నీ చేస్తే మాకు సంతోషము, మీకు సంతోషము, మన ప్రాంతం డెవలప్ అవుతుంది, మన తెలంగాణ డెవలప్ అవుతుంది. బీజేపీ ఇప్పుడు తప్పనిసరిగా ఇది గెలిపేందుకు అంటున్నామంటే ఇప్పుడు దీనికి పోటా పోటీగా నడిపించే రాజకీయాలలో కొట్లాడే పార్టీ కేవలం బీజేపీ అని తేరిపోయింది. అండ్ బీజేపీ వాళ్ళను అల్కగా కొనలేరు. వచ్చే ఎలక్షన్స్ కొరకు మేము సిద్ధంగా ఉన్నాము. 2023-2024 మళ్ళీ దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్కు ఇది మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ కూడా మొత్తము తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాము.